పట్టణం ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా అభివృద్ధి చేసిన సింగర చెరువు. ఈరోజు వినుకొండ శాసనసభ్యులైన శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు వారి కుటుంబంతో కలిసి చెరువు సందర్శించారు. అక్క చెల్లెమ్మలందరూ అవ్వతాతలు కానివ్వండి పెద్దలందరూ కూడా సంబర్ వచ్చిందంటే ఆ ఎండలా కాలంలో విందులు పట్టుకొని రోడ్డు పైన వారులు తీరేటటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం చూసాం. అందులో భాగంగా ఈరోజు నా ఆశయం నా ఆలోచన నా జన్మభూమి రుణం తీర్చుకోవాలంటే ఇక్కడున్నటువంటి అక్క చెల్లెమ్మలందరి కష్టాలు తీరాలంటే నీటి సమస్యని తీర్చాలి, తాగునీరు సమస్యని తీర్చాలని అభిప్రాయంతోటి అవకాశం ఇవ్వండమ్మా, నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పాను. అందరూ నా మీద వాళ్ళు నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి నా వంతు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెరువు ఇంతవరకే పరిమితం కాదు, గతంలో ఈ వైపు ఉన్నటువంటిది ఈ చెరువు కూడా అంతంత మాత్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 120 ఎకరాల చెరువుని ఇప్పుడు కొత్తగా తయారు చేసి అందులో భాగంగా ఇంకా కూడా పూర్తి స్థాయిలో రావాలని ఇంకా 180 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకి గ్రాంట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ బ్రహ్మాండమైన పార్కు, ప్రతి కుటుంబానికి చెల్లేయేషన్ చేసిన పైపుతో మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా ప్రతి ఇప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి పైపును కూడా తీసి మళ్ళా చెల్లేయేషన్ చేసినటువంటి పైపు ద్వారా మినరల్ వాటర్ సప్లై చేయాలి. ఇదంతా కూడా మినరల్ వాటర్గా తయారు చేసి మన గ్రామంలోకి వచ్చే మన మున్సిపాలిటీలోకి వచ్చే ప్రతి డ్రాప్ కూడా మినరల్ వాటరే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నాండి ఇవన్నీ కూడా, దీనికే కాదు ఇంకా కూడా దీన్ని విస్తరింపజేయడానికి ఇప్పుడు 270 ఎకరాలు వేసాం, ఇంకా 100 ఎకరాలు పైన కూడా ట్యాంకు ఏర్పాటు చేస్తున్నాం. దొండపాడు చెరువుని 200 ఎకరాలని మళ్ళా ట్యాంకు చేస్తున్నాం. ఒక సంవత్సరం పాటు మనకు వర్షాలు పడకపోయినా, ఒక సంవత్సరం పాటు నాగార్జున సాగర్ వాటర్ రాకపోయినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వినుకొండ ప్రాంతానికి వినుకొండ మున్సిపాలిటీకి నా ఆశయం ఏంటంటే ఉదయం సాయంత్రం నీళ్ళు ఇవ్వాలి, మంచినీరు ఉదయం సాయంత్రం ఇవ్వాలి. రోజు మార్చి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఉదయం సాయంత్రం ఇవ్వాలి. అదే నా కాన్సెప్ట్. కంపల్సరిగా ఒక సంవత్సరంలో ఉదయం సాయంత్రం ఇచ్చేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరు కూడా నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంపల్సరిగా మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అందరూ వచ్చారు ప్రమాణంగా చూస్తున్నారు. మేము కూడా నా భార్య బిడ్డలతో వచ్చి నేను కూడా నా మనవళ్ళ మనవరాలతోటి చూద్దామని నేను కూడా వచ్చాను. ఇదంతా కూడా మంచి కాన్సెప్ట్తో మన వినుకొండకి ఇంకా కూడా ఇంకా చాలా చేయాలి. ఇక్కడ 13 ఎకరాల్లో ఆ వైపున ఒక మంచి పార్కు కూడా నిర్మాణం చేయడానికి దానికి కూడా గ్రాంట్ తెచ్చాం. ఇట్లా వచ్చినప్పుడు కాసేపు ఆదివారం అది మన వాళ్ళు అందరు పిల్లలతో వచ్చి కాసేపు సరదాగా కూర్చొని పోవాలనే దానికి దానికి ఒక పెద్ద పార్కు, దానికి ఒక ఈటల్లో కూడా తిరిగేదానికి పిల్లలు తిరిగేదానికి బోట్లు కూడా తయారు చేస్తున్నాం, అవి కూడా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా అలా చేయాలనే ఆ సంకల్పం. ఆ సంకల్పానికి మీరు చాలా బలం ఇచ్చారు. ఇసుకి వేసారి పోయినటువంటి ఈ పరిస్థితుల్లో నిజంగా మనం అనుకుండా ఇందాక ఎవరో పెట్టారు ఇది వాట్సాప్ పెట్టారు, విందులన్నీ పెట్టున్నాయి ఆనాడు ఈనాడు అని చెప్పి నాడు నేడు అని చెప్పి పెట్టారు. ఆ బిందెల కార్యక్రమం బిందెల సంస్కృతి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్దాం కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఇంటి ముందు పేప బిందె చెంబు గ్లాసు అనే సాంప్రదాయాన్ని మనం ఎడనాడి మంచి సంస్కృతి మంచి సాంప్రదాయం మాకు వినుకొండ గతంలో చెప్పేవాళ్ళు, మీ వినుకొండ పిల్లనివ్వాలంటే మంచినీళ్ళు కూడా ఉండవా ఎవడిస్తాయా అని.
ఇవాళ ఇనకొండకి పరిగెత్తుకుంటూ రావాలి. ఇనకొండలో అలాంటి అభివృద్ధి జరిగితేనే అందరికీ తెలుసు. మా చిన్నారులందరికి కూడా రాబోయే తరాలు అందరికి కూడా అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మా జై శ్రీరామ్.